హలో గాయ్స్, నా పేరు రితేష్. అండ్ మ్యాటర్కి వచ్చేస్తే, నాసా వాళ్ళది స్పేస్ డైనమిక్స్ అబ్జర్వేటరీ అని చెప్పి ఒక డివిజన్ ఉంది. సో దాని ద్వారా వీళ్ళు ఏం చేస్తారంటే, స్పేస్లో వెదర్ని ట్రాక్ చేస్తూ ఉంటారు. అండ్ దాంతోపాటు సూర్యుడిలో జరిగే మార్పులను కూడా వీళ్ళు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటారన్నమాట. సో దానిలో భాగంగానే మొన్న అక్టోబర్ 27 వీళ్ళు ఒక ట్వీట్ అయితే పెట్టారు. అండ్ ఆ ట్వీట్లో ఒక ఇమేజ్ని పోస్ట్ చేసి సే చీజ్ అని చెప్పి రాశారనమాట. సో ఆ ఇమేజ్ ఏంటో కాదు, సూర్యుడి ఇమేజ్ అనమాట. అండ్ దానిలో చూసుకుంటే సూర్యుడు మనం చూసి నవ్వుతున్నట్టుగా ఉంది ఒక ఎక్స్ప్రెషన్. సో వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఈ ఫన్నీ ఎక్స్ప్రెషన్ రీజన్ ఏంటంటే, ఆ డార్కర్ ఏరియాస్ ఉన్నాయి కదా నల్లగా, ఆ నల్లని ఏరియాస్ ఏంటంటే కొరోనల్ హోల్స్ అంటారంట వాటిని. అండ్ అవి దేనివల్ల ఏర్పడతాయంటే, ఆ ఏరియాలో ఉండే ఎక్కువగా గాలులు వేడిగాలు వీస్తుంటాయంట. సో దానివల్ల అలాంటి నల్లని ఏరియాస్ అయితే ఫామ్ అవుతాయని చెప్తున్నారు. అండ్ అవి కనిపించాలంటే అల్ట్రావైలెట్ లైట్ కానీ లేదా ఎక్స్రే ఇమేజరీ యూజ్ చేస్తే కానీ అవి కనిపిస్తాయని చెప్తున్నారు. సో ఇది నాసా వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అయితే. సో ఏది ఏమైనా కానీ, ఇమేజ్ చూస్తే సూర్యుడు మనం చూసి నవ్వుతున్నట్టుగా ఉంది. అండ్ కొంతమంది ట్విట్టర్లో వాళ్ళకి ఎలా అనిపించిందో కూడా కొన్ని ఇమేజెస్ అయితే షేర్ చేశారు. అండ్ వాటిలో ఒక ఇమేజ్ చూసుకుంటే, మీరు గోస్ట్ బాస్టర్స్ సినిమా ఐడియా ఉండి ఉంటుంది మీకు, దానిలో మీకు మార్ష్మెలో మ్యాన్ అని చెప్పి ఒక గోస్ట్ అయితే ఉంటుంది, ఫనీ గోస్ట్. సో ఒకళ్ళు అయితే ట్విట్టర్లో ఆ ఇమేజ్ పోస్ట్ చేసి ఆ మార్ష్మెలో మ్యాన్లా ఉందని చెప్పి చెప్తున్నారు ఎక్స్ప్రెషన్ అయితే. అండ్ ఇంకా యూకేలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఫెసిలిటీస్ కౌన్సిల్ అని చెప్పి ఉంది. అండ్ వాళ్ళు పోస్ట్ చేసిన ఇమేజ్ అయితే హ్యాలోవీన్ పంప్కిన్ ఫోటోలా ఉందని చెప్తున్నారు. సో ఆ ఇమేజ్ అన్ని మీకు కనిపిస్తున్నారు అనుకుంటున్నా స్క్రీన్ మీద. సో ఎవరికి వాళ్ళు ఇలా చెప్తున్నారనమాట. సో బేసిక్గా ఇప్పుడు ఆ నల్లని ఏరియాస్ చుట్టూ ఏవైతే గాలులు వేస్తాయో అవే గాలు వీయడం వల్ల మనకి నార్త్ పోల్లో ఒక ఇమేజ్ కనిపిస్తూ ఉంటుంది. దాన్ని ఏమంటారో నాకు ఐడియా లేదు, నార్దర్న్ లైట్స్ అంటారు అనుకుంటా. సో అవి కనిపించడానికి కారణం ఈ సూర్యుడి నుంచి వచ్చే ఈ సోలార్ ఫ్లేయర్స్ అండ్ ఆ వేడి గాలు రేసానని చెప్తున్నారు. సో అటువంటి గాలు అక్కడ ఉండడం వల్ల మనకి నల్లని ఏరియాస్ ఫామ్ అయ్యి ఇలాంటి ఎక్స్ప్రెషన్లా మనకు కనిపిస్తుంది అన్నమాట. అండ్ ఇది మాత్రమే కాదు, 2014 కూడా ఈ SDO నుంచి మనకు ఒక ఇమేజ్ అయితే బయటకు వచ్చింది. అదైతే ఎగ్జాక్ట్గా ఎవరు ఎడిటింగ్ చేయకుండా డిట్టో హ్యాలోవీన్ పంప్కిన్లా ఉందన్నమాట ఎక్స్ప్రెషన్. అది ఈవిల్ పంప్కిన్ లాగా, ఒక ఈవిల్ లాఫ్లా ఉన్నది అది ఫోటో అది. సో ఇంకా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళైతే ఈ మీమ్స్ క్రియేట్ చేసుకుని ఫన్నీగా చూస్తున్నారు. సో బేసిక్గా మ్యాటర్ అయితే ఇది. సో అది గాయస్ మ్యాటర్ అయితే. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎంజాయ్ చేస్తుంటే కనుక మిగతా వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.